టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఆయన తన సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతానికి భిన్నంగా ఈసారి పార్టీ శ్రేణులతో సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజారిటీ లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు ఆదిశగానే తెలుగు తమ్ముళ్ళకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలలే ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంత గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను పాటిస్తూ తన సొంత నియోజకవర్గం కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీకి వ్యూహం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే ఇవాల్టి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం నింపడం కోసం చంద్రబాబు ఈ పర్యటనను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు అలాగే కార్యకర్తల దాకా వేర్వేరుగా సమావేశాలు జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత నిబద్ధతతో బాధ్యతతో గెలుపు కోసం కృషి చేయాలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ సురేష్ బాబు టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 15వ తేదీన జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి ఆయన పార్టీలో చేరనున్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా భారీగానే వలసలు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలామంది ఆ పార్టీ వారు లైన్లో ఉన్నారని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. కారణం ఏంటంటే కుప్పం నియోజకవర్గానికి కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 14, 15, 16 తారీఖు 3 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సో దాంట్లో భాగంగా కుప్పంలో లక్ష మెజార్టీ లక్ష్యం అనే క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయబోతున్నాం. దాని లాంచింగ్ అనేది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర పబ్లిక్ మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేయటం, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించేటటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. సో ఆ తర్వాత గుడిపల్లి పార్టీ మీటింగ్ మళ్ళీ ఆ రోజు డే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి మనకి మళ్ళీ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, తర్వాత రామకుప్పం పార్టీ మీటింగ్ బీసీఎం కళ్యాణ్ మండపంలో, అలాగే శాంతిపురం మండల పార్టీ మీటింగ్ లంచ్ బ్రేక్, తర్వాత కుప్పం రూరల్ మండల పార్టీ మీటింగ్, తర్వాత కుప్పం కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ 4 గంటలకి కండక్ట్ చేయడంతో సార్ పర్యటన అనేది ముగుస్తుంది. ఈసారి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఎలక్షన్కి మనం దగ్గరకు వస్తున్నాం, ఏ క్షణంలో అయినా ఎన్నికలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయి ఎన్నికలకి కార్యకర్తల్ని నాయకుల్ని సన్నద్ధం చేసే దిశగా, దిశానిర్దేశం చేసే దిశగా ప్రతి ఒక్క మండల పార్టీ మీటింగ్ కానీ రివ్యూ కానీ జరగబోతుంది. ఈరోజు